Hi friends, so I will have my mommy Andhra biryani champesara biryani ekku undana telledu so ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ లెట్స్ స్టార్ట్. నేను ప్లేన్ చేస్తున్నాను దాని తర్వాత. హలో ఎవ్రీవన్. సో అందరికి నమస్కారం. లాస్ట్ టైం చాపల పులుసు వీడియో చూశారు కదా, అండ్ ఈ వీక్ ఈ సండే నేను ఆంధ్ర చికెన్ పలావ్ చేయబోతున్నాను. ఎస్, నా స్టైల్లో. ఓకే లెట్స్ స్టార్ట్ అండ్ కిచెన్ లో మమ్మీస్ కి హెల్ప్ చేయాలి. సరే తరలే. సో बिर्यानी पलाव चाला इष्टम. पलाव की कावाल्सिनवि ऑनियन्स एंड पच्चिमिर्ची, पुदीना, कोत्तिमीर, टोमाटोस एंड मसाला एंड नेनु ओक 3 अवर्स मुंदु पेरुगुलो चिकेन पसुपु कारं उप्पु वेसी एंड अल्लं वेल्लुल्लि पेस्ट वेसी अन्नि नेनु इला कलिपि पेट्टुकुन्नानु ओक 3 अवर्स एंड బాస్మతి రైస్ కూడా ఒక 2 అవర్స్ ముందు నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, మూకుడులో ఆయిల్ వేసుకొని ఫ్రెష్ ఘీ, ఇది హోమ్ మేడ్ ఘీ, నేను కొంచెం ఆయిల్ ఘీ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అందరికీ తెలుసు బిర్యానీ లీవ్స్, దాల్చిన చెక్క, అలా మంగాలు అన్ని అలా. సో నేను కొంచెం మసాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే సందీప్ గారికి ఎక్కువ మసాలా ఉంటే నచ్చదు. హెల్ప్ చేయమంటే మొత్తం తినేస్తున్నాడు మా బాబు. మార్నింగ్ 3 దోశలు వేసాడు వీడు. మా మమ్మీ ఎవ్రీ సండే డిలీషియస్ ఫుడ్ చేస్తాయి. అదే రోజు చేయనా? రోజు వెజ్. రోజు వెజ్, సండే ఏమో నాన్ వెజ్. ఏంటి మమ్మీ ఎవడిడు? मम्मी चेसे फुड्स लो एदी चाला इष्टम नीकु चेप्पु. चिकन एंड अंते अंते ना. प्रॉन्स 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 क्राब इंका क्राब तिंटा बागा नेनु मस्त. మరి వెజ్ లో మై గాడ్ వావ్ పులిహోర. నాకు ఎందుకో వీలు పులిహోర కలుగుతున్నారన్న డౌట్ రా. మా బాబు రోజు స్కూల్ కి పులిహోర తింటాడండి. పులిహోర తప్ప వేరే ఏది పెట్టినా తినడు. సో వెజ్ లో పులిహోర అండ్ సాంబార్ కూడా. సాంబార్ కూడా ఇష్టం వాడికి. కానీ వెజ్ గుడ్ ఫర్ హెల్త్. ఎగ్జామ్ ఎలా రాశావు? 12 సవా ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్. వావ్, మా బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సో ఆల్ ది బెస్ట్ చెప్పు అందరి కిడ్స్ కి. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ కిడ్స్. ఆల్ ది బెస్ట్. ఫ్రెష్ పుదీనా, పుదీనా అండ్ కొత్తిమీర్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై కిచెన్ అండ్ మన ఇంట్లో మనము పప్పు ఆవకాయ వేసుకొని తిన్నా కూడా అది అమృతం అండి. సో ఇప్పుడు చూద్దాం. బయట కొంతమంది ఏమడుగుతారంటే మీకు వంట వచ్చా అని అడుగుతారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మా వారు ఫస్ట్ నన్ను లవ్ చేసినప్పుడు నాకు రాబోయే అమ్మాయి రోజు తన చేతితో తన వంట చేసి పెట్టాలని ఫస్ట్ తను అడిగిన డిమాండ్ అన్నమాట. తను అడిగిన కోరిక పెద్ద ప్లానింగ్ ఏ, పెద్ద ప్లానింగ్ ఏ. సో ఇది కుక్ అయిపోయి చూద్దాం. ఆల్మోస్ట్ అండ్ ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేద్దాం. ఒక 4 అవర్స్ ముందు నేను నానబెట్టుకున్నాను పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ అండ్ మసాలాస్ అన్నీ వేసి అండ్ కామన్ ప్రాసెస్ అందరికీ తెలుసు.
సో నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాము. చాలా మంది ఒక దానిలోనే పలావ్ అంటే సేమ్ వేసిస్తారు, కాకపోతే చికెన్ పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి. సో అది ప్రాపర్ గా ఉడకడానికి నేను సపరేట్ గా పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇంకొక బాస్మతి రైస్ ఫ్రీగా ఉడకడానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. సో పెద్ద ముక్కల్లో మళ్ళీ ఒక 1 స్పూన్ ఘీ, సాజీరా, జీలకర్ర, బాస్మతి రైస్ కి వాటర్ మరుగుతుంది. ఇలా మూత క్లోజ్ చేసుకుని సో వాటర్ మరిగిపోయింది బాస్మతి రైస్. రైస్ లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మాక్సిమం హోమ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్, స్పెషల్లీ మీ అమ్మ చేతి వంట, మీ వైఫ్ చేసిన వంట ఇస్ ద బెస్ట్ ఫుడ్. ఇందులోని ఆఫ్ చేసి ఈ 50% ఉడికిన చికెన్ ని ఇందులో మిక్స్ చేద్దాం. కేజీ బాస్మతి రైస్ తీసుకుంటాము, కేజీకి సరిపడా వాటర్. ఇది క్లోజ్ చేసి దీని మీద నేను బరువు పెడతాను. ఇది మా ఇంట్లో రోలు, దీన్ని ఇలా కూర్చోబెడతాను అన్నమాట. నువ్వు కూర్చుంటావా? దీన్ని ఇలా కూర్చోబెడతాను అన్నమాట. సో ఒక ఇంకొక 10 మినిట్స్ లో చికెన్ పలావ్ రెడీ. నేను ఇంత కుక్ చేస్తున్నానా కానీ నేను డైట్, ఇది నా కోసం కాదు మా వారి కోసం. నేను స్పా వెయిట్ లాస్ లో ఉన్నాను కాబట్టి సండే యాక్చువల్ గా నేను ఆవిడ కాల్ చేయాలి. సండే ఇస్ అ చీటింగ్ డే, సో మేబీ నాకు సండే నాకు తను ఏ ఫుడ్ చెప్తుందేమో నాకు తెలీదు. సో నేను స్ట్రిక్ట్ వెయిట్ లాస్ డైట్ లో ఉన్నాను కాబట్టి ఈ ఫుడ్స్ అన్ని కూడా మా వాళ్ళకి, మా ఫ్యామిలీ వాళ్ళకి. సో ఇది నేను తినాలో లేదో ఇప్పుడు స్పార్క్ విడిలా గారికి కాల్ చేసి విత్ పర్మిషన్ నేను తినాలన్నమాట. సో ఇంకొక 10 మినిట్స్ లో చికెన్ పలావ్ ఇస్ రెడీ. అండ్ సందీప్ గారు డాన్స్ క్లాస్ లో ప్రాక్టీస్ లో ఉన్నారు. ఒక చాలా మంది చదువుకోవడానికి జాబ్స్ కోసం అని ఇక్కడ బ్యాచులర్స్ లో ఉండే వాళ్ళందరూ హోమ్ ఫుడ్ ఎంత మిస్ అవుతారో కదా. అలాగే మా డాన్సర్స్ కూడా ఎప్పుడన్నా నేను ఏదైనా కుక్ చేసుకుని వెళ్తే లొట్ట వేసుకుంటూ తింటారు. ఒక 10 మినిట్స్ మనం గ్యాప్ తీసుకుంటాం. చికెన్ పలావ్ కి కాంబినేషన్ పెరుగు రైతా. ఇది ఒక 1 అవర్ ముందు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. సమ్మర్ కదా కూల్ గా ఉంటుంది. జస్ట్ ఫాలో బిర్యానీ ఇస్ రెడీ. సో ప్రాపర్ గా కుక్ అయింది అన్నమాట. రైస్ చూడసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అండ్ రైస్ చికెన్ కూడా చాలా ప్రాపర్ గా కుక్ అయింది. సో వెళ్ళి కుమ్మెత్త మా ఇంటికి రావాలనుకుంటే వచ్చేసేయండి, వచ్చేసేయండి. బిర్యానీ ఇస్ రెడీ. లెకెడ్ ఆర్ యు రెడీ? Yes. సో ఫ్రెండ్స్, మమ్మీస్ కి హెల్ప్ చేయాలి గేమ్స్ ఆడడం కాదు. వచ్చారండి ఉచిత శేఖరుడు. వారికి ఫుల్ ఆకలిస్తుంది. సందీప్ గారు వచ్చేసారు. సందీప్ మాస్టర్, సందీప్ మాస్టర్. హాయ్ లేఖన్. హాయ్. సమ్మర్ రాగా అని మా వారి ఇలా బాబా గెటప్ లో తిరుగుతూ ఉంటారు అన్నమాట. తెల్లని వస్త్రాలు ధరించి చాలా కూల్ గా గుడ్ బాయ్ లాగా అవతారం, బాబా అవతారం ఎత్తుతూ ఉంటారు. చాలా బాగుందా? నైస్, థ్యాంక్ యూ. వెరీ నైస్ బా. యా బాగుంది, రెడీ బాగుందండి. బాగుందా?
How is it? Wow. Very good. Little. Sunday is cheating day. Sunday is a swimming day. Sunday is a yummy.